సాధారణంగా బస్సు ప్రయాణం అంటే రకరకాల మనుషులు రకరకాలుగా రకరకాల చోట్ల ప్రయాణిస్తుంటారు అయితే ఒక్కొక్కసారి ప్రయాణిస్తున్నప్పుడు వింత సంఘటనలు ఎదురవుతుంటాయి అయితే అలాంటి ఒక సంఘటన వెస్ట్ బెంగాల్లో చోటు చేసుకుంది అది ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం సాధారణంగానే బస్సు ఎక్కినట్టుగా ఒక మహిళ ఆ మహిళ భర్త ఇద్దరు ఎక్కారు అయితే ఆ మహిళ భర్త ఒక బ్యాగ్ని అయితే క్యారీ చేయడం జరిగింది చాలా పెద్ద బ్యాగ్ అది అయితే ఆ దాదాపుగా రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించారు ఆ బ్యాగ్ పట్టుకుని దిగిపోయారు అంత బాగానే ఉంది సీన్ కట్ చేస్తే అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే వెస్ట్ బెంగాల్కు చెందిన శర్మ అనే వ్యక్తికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు అయితే కొన్ని రోజుల క్రిందట ఆ కవల పిల్లలు ఇద్దరికీ కూడా చాలా తీవ్రమైన అనారోగ్యం చేసింది పదహారు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఇద్దరు కవల పిల్లలకు ఆ వ్యక్తి చికిత్స చేయగా ఒక బాబు బతికాడు ఇంకొక బాబు చనిపోయాడు అయితే ఆ చనిపోయిన వ్యక్తిని ఆ ఒక ఆసుపత్రి నుంచి వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళడం కోసం ఎనిమిది వేల రూపాయలు అంబులెన్స్ డ్రైవర్ అడిగాడు అయితే నాలి చేసుకుని బ్రతికే ఆ కుటుంబం పదహారు వేల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకు వైద్యం చేయించడంతోనే వాళ్ళ సగం జీవితము సగం ఆర్థిక పరిస్థితి అకలాకుతలమైంది ఇంకా కేవలం మృతదేహాన్ని మాత్రమే తీసుకువెళ్ళడాని కోసం ఆ అంబులెన్స్ డ్రైవర్ ఎనిమిది వేలు అడిగేసరికి ఆ తండ్రి ప్రాణం ఏం చేయాలో అర్థం కాక ఒక జర్నీ బ్యాగ్ ఉంటుంది కదా ఆ బ్యాగ్లోనే తన కొడుకు మృతదేహాన్ని పెట్టుకుని దాదాపుగా రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఆ తర్వాత అక్కడ అక్కడ వాళ్ళ కర్మకాండలు అవి ఉంటాయి కదా అవి చేసి తిరిగి మళ్ళీ వాళ్ళ స్వస్థలానికి చేరుకున్నాడు అయితే ఇదంతా తెలిసిన బస్తో బస్ తో తోటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో అంటే ఈ వార్త వైరల్ అవుతుంది కదా వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకోసాగారు అది ఎలాగా అంటే ఆ ఇంత హృదయ విధారకమైన సంఘటన అసలు ఎలా జరిగిందిరా బాబు అంటూ బాధపడుతున్నారు ఎందుకనంటే డబ్బు అనేది మనిషి జీవితాన్ని చాలా అతలాకుతలం చేసేస్తుంది కదా అలాంటి ఒక సంఘటన ఇది అయితే ఈ విషయం చెప్పుకున్న అతను అంబులెన్స్ డ్రైవర్ నిర్దాక్షిణ్యంగా మాట్లాడాడని కనీసం అతనికి మేము పెట్రోల్ డబ్బులు ఇస్తా ఉన్నామని ఆయన ఎనిమిది వేల రూపాయలు అడిగేటప్పటికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాము అంటూ మాట్లాడారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్